సాగులో ఉన్న భూముల్ని అధికారులు దొంగలెక్కలు రాసి జిరాయితీ చేసేశారని, భూమాఫియాతో కుమ్మక్కై రికార్డులు మార్చేశారని, అయినా అధికారులపై ఎలాంటి చర్యలు లేవని ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖలోని రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీని కలిసి మంగళవారం వినతి పత్రం అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కోనాం శివారు కొత్త వీధి కొందు పీవీటీజీ ఆదివాసీలు తామెదుర్కొన్న సమస్యల్ని డీఐజీ దృష్టికి తీసుకెళ్లారు. కోనాం గ్రామంలోని సర్వే నెంబర్ 289/1A ఎకరాల సీలింగ్ మిగులు భూముల్ని కలుపుకుని 37 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు చేశారని, అప్పటి చీడికాడ తహసీల్దార్ మాడుగుల సబ్ రిజిస్ట్రార్ భూమాఫియాతో చేతులు కలిపి ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు ఆస్తిగా చూపించారని ఆరోపించారు. ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి పిఎస్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, నిషేధపు ఉత్తర్వుల పుస్తకంలో ఉన్నప్పటికీ అధికారులు కుమ్మక్కై 50 లక్షల విలువైన భూముల వివరాల్ని 5 రిజిస్ట్రేషన్ల ద్వారా రికార్డుల్లో మార్చేశారని స్పష్టం చేశారు. సాగులో ఉన్న ఆదివాసీలు ఇదే విషయమై విజయవాడలోని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారికి ఫిర్యాదిచ్చారని గుర్తు చేశారు. అయితే ఆ శాఖ కమిషనర్ ఆదేశాలపై జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి విచారణ జరిపారని, అక్రమాలు బయటపడినప్పటికీ నేటికీ దస్తావేజులు రద్దు చేయడం లేదని, అధికారులపై చర్యలు చేపట్టలేదని అన్నారు. జూలై 2023లోనే చర్యలు చేపట్టాలంటూ కమిషనర్ ఆదేశాలిచ్చినప్పటికీ 11 నెలలు గడుస్తున్నా చర్యల్లేవన్నారు. చర్యలు లేకపోతే భూమాఫియా సదరు భూముల్ని విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తోందని, ఆదివాసీల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని అన్నారు. అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివాసీల సాగుకు వారి హక్కులకు రక్షణ కల్పించాలని అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కోనాం రెవెన్యూలో సర్వే నంబర్ 289/1A దగ్గర 8 ఎకరాల సీలింగ్ మిగిలి భూమిని కూడా కలిపేసి, ఆ రోజు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో చేతులు కలిపిన ల్యాండ్ మాఫియా దగ్గర ఈ సీలింగ్ మిగిలి భూముల్ని కలిపి 37 ఎకరాలకి దొంగ రిజిస్ట్రేషన్ చేశారు. ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపైన విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ విజయవాడ వారు గత సంవత్సరం జూన్లో ఆదేశాలు ఇచ్చారు. అంటే ఇప్పటికీ సుమారు దగ్గర 1 సంవత్సరం అయిపోతుంది, కానీ ఇంతవరకు దానిపైన ఎలాంటి యాక్షన్ లేదు. ఈరోజు మన ఆదివాసీలు అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం నాయకత్వంలో విశాఖపట్నం వచ్చి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా, ఈ దొంగ రిజిస్ట్రేషన్లు రద్దు చేయండి, కమిషనర్ ఆదేశాలను అమలు పరచండి అని చెప్పి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపైన యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దొంగ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం తరఫున, సిపిఎంఏ లిబరేషన్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.